ఫస్ట్ ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెట్టే ముందు మనం దోశలు అంటే నార్మల్గా రెగ్యులర్గా వేసుకునే దోశలు, ఆనియన్ దోశ అని చెప్పేసి, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఆలు దోశ, ఇలా అన్నీ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. దానికి కావాల్సినవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే చాలా ఈజీగా రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. తప్పుడు దోశ అన్నాను కదా అని చెప్పేసి పప్పులతోటి వాటిని మిక్స్ చేసి గ్రైండ్ చేసి దోశ వేయడం లేదు ఇక్కడ నేను. ఇక్కడ నేను ఒక 1 కప్పు నానపెట్టిన అటుకులు ఉంటాయి కదా, నానపెట్టిన అటుకులను తీసుకున్నాను. ఇవి మిక్సీ జార్లో వేసుకుందాం. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు, ఈజీగా పేస్ట్ అయిపోతాయి కదా అటుకులు అనేసరికి, ఎందుకంటే ఆల్రెడీ మనం నానపెట్టాం కాబట్టి. సో సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకుంటే సరిపోతుంది. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాను ఇక్కడ. బియ్యపిండిని కూడా ఇందులో మిక్స్ చేద్దాం. అలాగే క్రిస్పీనెస్ కోసం బొంబాయి రవ్వ కూడా. కొంచెం వంట సోడా. అలాగే తగినంత ఉప్పు. అంటే కాకపోతే ఏంటి అంటే ఈ స్టఫ్డ్ దోశకి కొంచెం టైం పడుతుంది చెప్పాలంటే. సో తర్వాత 1 కప్పు పెరుగు. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని కొద్దిగా నూనె, కొంచెం ఆవాలు తీసుకున్నాను, ఆవాలు వేసాను. అలాగే జీలకర్ర కూడా. సో వంట చేసేటప్పుడు ఏది ఎలా ఉన్నా కానీ ఆవాలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. లేదంటే కనుక మనం వంట చేసేటప్పుడు అవి ఏమవుతున్నాయంటే బాగా నూనె వేడెక్కడం వల్ల ఆవాలు వేయగానే ఇట్లా చిటపట్లాడుతూ పైకి లేస్తూ ఉంటాయి కదా, వచ్చి ఫేస్ మీద పడితే మన ఫేస్ మీద మచ్చలు పడతాయన్నమాట. ఆ మచ్చలు పోవడానికి మనం ఎంత ప్రయత్నించినా ఎప్పటికీ పోవు. అందుకే ఆవాలు వేసేటప్పుడు ఆవాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి 2 కొంచెం వేయించుకున్నాం కదా. ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత పచ్చిమిర్చి. కొంచెం పసుపు కూడా. తర్వాత కొంచెం ఇంగువ. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా. సో ఆల్మోస్ట్ ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ నేను యూజ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను కార్న్ కూడా యూజ్ చేస్తున్నా. అలాగే పచ్చి బఠానీలు కూడా, కొద్దిగా క్యాప్సికం. సో ఇవన్నీ వేసుకుని
సో చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా, గ్రీన్, రెడ్, ఎల్లో ఇలా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా, తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపలు తీసుకుంటున్నాను ఇక్కడ మనం. ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా ఆల్రెడీ మనం బంగాళదుంపని బాగా ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు, ఈజీగానే అయిపోతుంది. సో మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ అయితే చల్లారిపోయింది బాగా. ఇప్పుడు ఇంకొక స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాం. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా దోశల పిండిలాగా, ఇది ఇలా ఉంచి ఇప్పుడు మనం చల్లారబెట్టుకున్న స్టఫ్లో నిమ్మరసం వేసుకోవాలి. ఎందుకంటే వేడివేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేస్తే ఏమవుతుందంటే చేదుగా వస్తుంది, టేస్ట్ బాగోదు, అందుకని చెప్పేసి చల్లారాక ఒకసారి మొత్తం కూడా వేడెక్కింది కాబట్టి కొంచెం నూనె కూడా వేసుకుందాం. మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని ఈ దోశ మీద వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏదైతే మనం దోశల పిండి కింద రెడీ చేసి పెట్టుకున్నామో మొత్తం దీంతో ఈ స్టఫ్ మొత్తాన్ని కూడా మనం క్లోజ్ చేసి పెట్టుకోవాలి. వావ్, చూసారు కదా మన స్టఫ్డ్ దోశ రెడీ అయిపోయింది, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందన్నమాట. సో చూసారు కదా స్టఫ్డ్ దోశ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి. స్టఫ్ దోశకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఇంగువ కొద్దిగా, పచ్చిమిర్చి 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, పసుపు కొద్దిగా, ఉప్పు తగినంత, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యాప్సికం 1/2 కప్పు, ఆలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, రవ్వ 1 కప్పు, అటుకులు 1 కప్పు, బియ్యపిండి 1 కప్పు, పెరుగు 1 కప్పు, వంట సోడా చిటికెడు. స్టఫ్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో నానబెట్టిన అటుకులు వేసి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని బియ్యపిండి, రవ్వ, వంట సోడా, తగినంత ఉప్పు, పెరుగు, కొన్ని నీళ్లు పోసి దోశ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పసుపు, ఇంగువ, క్యారెట్స్ ముక్కలు, స్వీట్ కార్న్, పచ్చి బఠానీలు, క్యాప్సికం, కొత్తిమీర, ఉడికించిన ఆలు, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి స్టఫ్ లాగా రెడీ చేసుకోవాలి. తర్వాత మరొక స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి దోశ వేసి పైనుంచి మనం రెడీ చేసిన స్టఫ్ పెట్టి పైనుంచి దోశ పిండి మిశ్రమంతో క్లోజ్ చేసి నూనెతో రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్టఫ్ దోశ రెడీ.